రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వసతి పెరుగుతున్నందున రికార్డు స్థాయిలో వరి సాగు జరుగుతున్నదని తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. దిగుబడి పెరుగుతున్నందున పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు సమితులను క్రియాశీలం చేసేందుకు అవసరమైన విధానం ఖరారు చేయాలని సూచించారు. ఎరువులు అందుబాటులో ఉన్నందున రైతులు కొనుక్కోవాలని సీఎం కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దుర్మార్గం చేసేవారిని ఇంటెలిజెన్స్ ఇప్పటికే గుర్తించిందని, వారి కదలికలపై నిఘా పెట్టామని, తెలంగాణ రాష్ట్రంలో కల్తీలు నకిలీలు ఎట్టి పరిస్థితుల్లో చెలామణి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ఇంకా ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే కఠినాతి కఠినంగా శిక్షిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ముఖ్య కార్యదర్శి నరసింగరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.